హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను శారీ చాలా సింపుల్గా ఎలా కట్టుకోవాలి పట్టు శారీని ఎలా క్యారీ చేయాలి అండ్ ఐరన్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని కూడా చెప్పచ్చు ఎందుకంటే శారీ చాలా మంది మళ్ళీ చూపించమని చెప్పారు శారీ కలెక్షన్స్లో చూపించాను సారీ సో అందుకే ఈ శారీ కట్టుకుంటున్నాను సో ఇంకొకటి ఏంటి అంటే మనం శారీ ప్లేట్స్ పెట్టుకునేటప్పుడు స్మాల్ బార్డర్ ఉంటుంది ఒక్కొక్కరికి కింద అంత బిగ్ బార్డర్ వస్తుంది సో అలాంటి శారీ అనమాట ఇది సో అలాంటప్పుడు మనం ఏదైతే స్మాల్ బార్డర్ ఉందో ఆ సైజులో మనం ఫోల్డ్ చేసేసుకోవాలి సో నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో మీరు ఒక పక్క ఐరన్ బాక్స్ కూడా రెడీగా పెట్టుకొని హీట్ చేసుకొని పెట్టేసుకుంటే లో హీట్లో మనం ఐరన్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట హెవీ హీట్ ఎప్పుడు కూడా మనం పెట్టేయకూడదు శారీస్ మీద అదిను జరీ శారీస్ మీద పెడితే ఇప్పుడు బాగానే ఉంటుంది తర్వాత తర్వాత ఏమవుతుందంటే ఒక టూ త్రీ టైమ్స్ కట్టుకున్న తర్వాత డ్రై వాష్ ఇస్తాము తర్వాతకి ఆ జరీ అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఎక్కువ సో హీట్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు సో ఇదనమాట సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా చాలా సింపుల్ మీరు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఐ మీన్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మీరు శారీ మీద ఇంట్రెస్ట్ పెడితే చాలు రేపు ఎక్కడికైనా వెళ్ళాలి ఫంక్షన్ ఉంది అనుకుంటే ముందు రోజు మనం ఇలా ఒక నీట్గా ఫోల్డ్ చేసేసుకొని హ్యాంగ్ చేసేసుకుంటే హ్యాంగర్కి చాలా సింపుల్గా నెక్స్ట్ డే మనం చాలా సింపుల్గా కట్టేసుకోవచ్చు వన్ మినిట్ శారీ లాగా సో కొంచెం మనం ఇంట్రెస్ట్ పెడితే చాలు శారీ ఒక కట్టుకున్న వెంటనే సెలబ్రిటీ లుక్ వచ్చేస్తుంది సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఏదై ఏదైతే ఫోల్డ్ చేస్తామో మన బోర్డర్ అదే సైజులో రావాలని లేదు కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి ఐ మీన్ లోపలికి పెట్టాలి ఆ ప్లేట్స్ అనేవి మనకి కనిపించవు సో మనకి కనిపించే ప్లేట్సే కాకుండా లోపల చాలా ఉంటాయా అంటే ఎక్స్ట్రా ఏమైనా వస్తే అలాగ నేను ఫోల్డ్ చేసేస్తాను దాన్ని మళ్ళీ తీసి పెట్టి అమ్మో అంత చేయలేను కాబట్టి నేను ఒక్కొక్కరు ఒకలా చేస్తారు మనం ఏదైతే ఫోల్డ్ చేసామో ఎగ్జాక్ట్గా అలా రావాలని లేదు కదా మళ్ళీ తిప్పి మళ్ళీ అదే సైజ్ చూసుకోవడం కష్టం కాబట్టి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే తీసి అనమాట ఇప్పుడు సో పెట్టేసి నేను ఒక పేపర్ తీసుకున్నాను వన్ లేయర్ పేపర్ మీద నేను ఐరన్ చేసి చూపిస్తున్నాను మీకు సో చెప్పాను కదా హెవీ హీట్ ఎప్పుడు కూడా శారీస్ మీద వద్దు పట్టు శారీస్ సో కేర్ఫుల్గా ఉండాలి అది నువ్వు శారీస్ విషయంలో మటుకి ఐరన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి పేపర్ పెట్టి చేసుకుంటే చాలా మంచిది ఏమైనా కుర్తీస్ కానీ ఏమైనా సరే సో ఐరన్ చేస్తున్నప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఎక్కడైనా ఏమైనా లోపల ఉండిపోయేమో అని సో అంతా కరెక్ట్గానే ఉంది సో పిన్స్ అయితే పెట్టుకుంటూ వస్తున్నాను సో దగ్గర దగ్గర పెడుతున్నాను నేను ఎందుకు అంటే దూరంగా పెడితే మళ్ళీ ఆ ఫోల్డింగ్ అనేవి జరుగుతాయి కదా సో అందుకనేసి దగ్గర పెట్టి మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇంకో దగ్గర పెడుతున్నాను అనమాట సో అలా పెడితే మనకి ఈజీ అవుద్ది మళ్ళీ సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ లాస్ట్ పిన్ చూసారు కదా నేను త్రీ పిన్స్ అయితే పెట్టాను అది నేను షోల్డర్ పార్ట్ నుంచి పెట్టాను సో ఈ లాస్ట్ పిన్ వచ్చేసి ఇది వన్ టూ త్రీ కదా సో ఈ పిన్ వచ్చేసి నాకు షోల్డర్ పార్ట్ అనమాట సో నేను చెక్ చేసుకున్నాను మెజర్ చేసుకున్నాను నడుం దగ్గర క్రాస్ తిరిగే వరకు నేను ఐరన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడే ఉంది అసలైన పాయింట్ ఏంటి అంటే షోల్డర్ వర్క్ ఒక లుక్ అయితే షోల్డర్ నుంచి మనకి క్రాస్ తిరిగి దగ్గర నడం వరకు ఒక ఉంటుంది లుక్ సో ఇంకా చాలా బాగా సెలబ్రిటీ లుక్ వచ్చేస్తుంది అసలు కదలదు మనం కదప కదులితేనే కదులుతుంది శారీ అన్నట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు మనం సర్దుకోవాల్సిన అవసరం లేదు ఇలా కనుక మరి ఐరన్ చేసేసుకుంటే పేపర్ పెట్టుకొని చూడండి నేను ఐరన్ చేసి చూపిస్తున్నాను మీకు సో మీరు మీరు షోల్డర్ పార్ట్ పెట్టేసుకొని పళ్ళు ఎంతవరకు కావాలో పెట్టుకొని మీకు ఎక్కడైతే క్రాస్ తిరుగుతుందో అక్కడ వరకు చాలు ఐరన్ ఫుల్ అవసరం లేదు రౌండ్ తిరుగుతుంది కదా సో మొత్తం అంతా అవసరం లేదు జస్ట్ మనకి షోల్డర్ నుంచి వేస్ట్ వరకు చూసుకోండి సైజ్ చూసుకొని అక్కడ వరకు ఐరన్ చేసుకుంటే చాలు మరీ ఎక్కువ అవసరం లేదు సో నేను చేసేసుకున్నాను మొత్తానికి ఏమన్నా చూస్తున్నాను మళ్ళీ ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ ఉందేమో అని చూసుకొని మళ్ళీ ఐరన్ చేసుకుంటున్నాను ఎందుకంటే వన్స్ ఐరన్ చేసిన తర్వాత అసలు మన మాట వినదు శారీ ఎందుకంటే ఐరన్ అయిపోయిన తర్వాత ఇంకా అదే ఫోల్డింగ్ మీద ఉండిపోతుంది అనమాట మనం ఎంత మార్చినా హ్యాండ్తో అయితే అవ్వదు సో అందుకే మళ్ళీ ఐరన్ చేసి చూపిస్తున్నాను సో ఫైనల్గా అయిపోయింది ప్లేట్స్ పెట్టడం సో నాకు పట్టు శారీస్ చాలా కష్టం కట్టుకో నార్మల్ శారీస్ అయితే నేను కట్టుకోగలను అండ్ ఇదైతే నేర్చుకునే వీడియో చేశాను మీ అందరి కోసం సో చాలా మంది అడిగారు చేయమని సో అందుకనేసి చేస్తున్నాను సో ఇలాగా ప్లేట్స్ పెట్టేసుకున్నాను అయిపోయింది దీని పని సో నెక్స్ట్ వచ్చేసి ఎలా కట్టుకోవాలి సో నేను డ్రెస్ మీద పెట్టి చూపిస్తున్నాను నేను జస్ట్ పళ్ళు చూపిస్తాను అండ్ వేస్ట్ దగ్గర నడుం దగ్గర ఎలా నేను పెడతాను పిన్ అనేది చూపిస్తాను అంతవరకే అండ్ కుర్చీలు అనేది ఎవరైనా ఒకటే కదా సో నాకు కుర్చీలు అవి అన్నీ పెట్టుకొని వీడియో అనేది నాకు కొంచెం కష్టమైంది కాబట్టి నేను జస్ట్ ఇదే చూపిస్తున్నాను అస్సలు ఏమీ అనుకోవద్దు సో నేను ఫ్రెండ్ కు చూడండి మీకు ఫ్రెండ్ చూపిస్తున్నాను కదా జరీ ఆ బోర్డర్ నేను ఎప్పుడు కూడా అలానే కట్టుకుంటాను సారీ పైన అంతా కూడా తీ పిన్స్ పెట్టుకోవడం అలాంటివి ఎప్పుడు చేయనమాట సో నా షోల్డర్ దగ్గర పిన్ పెడతాను అంతవరకే మళ్ళీ కొంచెం షోల్డర్కి డౌన్ అంటే నెక్కి కింద అక్కడ అలా పెట్టడం అలాంటివి నాకు రాదు అండ్ పట్టు శారీస్కి ఎక్కువ పిన్స్ అయితే పెట్టకూడదు పాడైపోతాయి ముందే చెప్తున్నాను జరీస్ అయితే దూరంగా జరుగుతాయి సో మెయిన్ అనేది నేనైతే అలాగే పెట్టుకుంటాను అండ్ క్రాస్ తిరిగి ఇలాగా మనం జస్ట్ అక్కడ టైట్గా పెట్టుకొని పిన్ పెట్టేసుకోవాలి సో మెయిన్ శారీ అంతా ఇక్కడే ఉంది సో మనం అలా టైట్గా తీసుకొని అక్కడ పిన్ పెట్టేసేయాలి సో టైట్గా పెట్టేసిన తర్వాత మనం ఎక్కువ పిన్స్ వాడుకో షోల్డర్ అండ్ నడుము దగ్గర కుర్చీల దగ్గర వాడితే సరిపోతుంది అండ్ బ్యాక్ సైడ్ పళ్ళు జరగకుండా ఉండాలంటే అక్కడ టూ పిన్స్ అలా యాడ్ చేసి వదిలేసేయండి సరిపోతుంది సో ఫైనల్గా నేను శారీ అయితే కట్టేసుకున్నాను కుర్చీలు వచ్చేసి నాకు కొంచెం ప్రాబ్లం అయింది సో మా మమ్మీ సాయం తీసుకొని నేను కట్టేసుకున్నాను సో చాలా బాగా వచ్చింది నాకు నేను సర్దుకోలేకపోయాను కింద సో మనకు మనమే చేసుకోవాలంటే చైర్లో కూర్చొని నీట్గా పెట్టుకోవాలి అయినా అవ్వదు సో మా మమ్మీ నాకు వీడియో తీస్తున్నారు మమ్మీ కొంచెం సెట్ చేసి కింద కొంచెం హెవీ బోర్డర్ కదా స్టిఫ్గా ఉండిపోయింది కింద అయితే మనం ఐరన్ చేయం కదా సో మమ్మీ హ్యాండ్తో అలా పెట్టేశారు సో ఫైనల్గా ఇదనమాట సో కుర్చీలు అనేవి చాలా సింపుల్ కదండి మీరు కూడా చేసేయచ్చు ఈజీగా సో నేను నడుము పార్ట్ వర్క్ ఎలా ఉంటుందని చూపించాను అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పళ్ళుకి పిన్స్ అయితే నేను తీయలేదు ఎందుకంటే పట్టు శారీస్కి ఏంటంటే ఊడిపోతున్నట్టు ఉంటాయి సో అందుకే వదిలేశాను సో ఫైనల్గా